ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. వైట్ హెయిర్ రాగానే అందరూ చేసేది హెయిర్ డైస్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు. సో చాలామంది సలూన్స్కి వెళ్ళి అప్లై చేస్తుంటారు, కొంతమంది ఇంట్లోనే అప్లై చేసుకుంటూ ఉంటారు, కొంతమంది హెన్నా అప్లై చేస్తూ ఉంటారు. సో ఎటువంటి హెయిర్ కలర్ యూస్ చేయకుండా మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. నేను చెప్పేది నిజమండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుతున్నాము వైట్ హెయిర్కి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది మీకు పర్మనెంట్ సొల్యూషన్. నేను హెన్నా కానీ ఇండిగో కానీ ఎటువంటి కెమికల్స్ ఉన్న కలర్స్ కానీ ఏమి యూస్ చేయను. 100% కూడా న్యాచురల్గా స్వయంగా మన చేతులతో మనమే హెయిర్ డైని ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే పర్మనెంట్గా మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి మారుతుంది. సో నేనేమి జోక్ చేయట్లేదు, నేను మీకు లైవ్లో చూపిస్తానన్నమాట. మనం ఇంట్లోనే ఒక మంచి హెయిర్ డైని ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. దీంతో మన వైట్ హెయిర్కి చెక్ పెట్టినట్టు ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా కూడా పెరుగుతుంది. కెమికల్స్ హెయిర్ డైస్ యూస్ చేయడం మంచిది కాదు, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇదొక్కటి గమనించండి, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఖర్చు లేకుండా మనకున్న వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కలోంజీ సీడ్స్ అనమాట, ఇవి 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలోంజీ సీడ్స్ అనేవి మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. సో అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదండి కలోంజీ సీడ్స్ అనేవి. 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి మనకి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట, అంటే గోరువెచ్చగా అవ్వాలి. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కలోంజీ సీడ్స్ పౌడర్ అనమాట, దాన్ని ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. మీది లాంగ్ హెయిర్ అనుకుంటే మీరు 3 నుండి 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను ఆమ్లా పౌడర్ని యాడ్ చేస్తున్నాను 2 స్పూన్లు అనమాట. మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో, కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో ఎక్కడైనా ఆమ్లా పౌడర్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఆమ్లా పౌడర్ వల్ల హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకా చాలా రకాలైన హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఆమ్ల వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నీమ్ లీఫ్ పౌడర్ అనమాట, వేపాకుల పొడి 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. వేపాకుల పొడి అనేది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో, తర్వాత మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో అంత అవసరం కూడా లేదండి, వేపాకును మనం ఎండబెట్టేసి పౌడర్ చేసుకున్నా సరిపోతుంది, బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కొనాలి అంటే ఆన్లైన్లో చెప్పాను కదండి సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది 2 నిమిషాల పాటు బాయిల్ అవ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను, అది కూడా ఒక ప్యాకెట్ యాడ్ చేశాను. మనకి 1 టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది ఒక ప్యాకెట్లో. ఓకే, మీరు కాఫీ పౌడర్కి ఆల్టర్నేట్గా కావాలనుకుంటే టీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కాఫీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 3 నుండి 4 నిమిషాల పాటు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇది మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కొద్దిగా ఇది చిక్కగా అవుతుంది, అంటే దగ్గరకు అవుతుంది అన్నమాట. మనకి ఇది హెయిర్ డై కన్సిస్టెన్సీ రావడానికైతే 3 నుండి 4 నిమిషాలు టైం పడుతుంది. ఇందులో మనం కలోంజీ యూస్ చేసాం కదా, కలోంజీ అనేది నిజంగా ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం అండి. కలోంజీ యూస్ చేయడం వల్ల మనం వైట్ హెయిర్ సమస్యను కంట్రోల్ చేసుకోవడమే కాదండి, మనకి డాండ్రఫ్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. ఇందులో యాంటీవైరల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ అనేది వాల్యూమ్గా కనపడుతుంది, మాకు హెయిర్ అనేది పెరగట్లేదు అనే వాళ్ళకు కూడా కలోంజీ సూపర్గా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో మనకి వైట్ హెయిర్ సమస్య రాదు. మీకు ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా మీ వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. అలాగే ఇప్పుడిప్పుడే మాకు స్టార్టింగ్లో ఉంది వైట్ హెయిర్ సమస్య అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి, మీకు ఫ్యూచర్లో వైట్ హెయిర్ సమస్య ఇంకా కనిపించదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో ఇలా మనకి కొంచెం దగ్గరకు అయిపోయిన తర్వాత ఇది మనకి చూసారు కదా
స్పూన్ నుండి ఇలా జారాలన్నమాట. ఇలా జారుడుగా ఉన్నప్పుడు స్పూన్ నుండి ఎప్పుడైతే ఇలా జారుతుందో ఇది మనకి కరెక్ట్గా రెడీ అయినట్లు. వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కూల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కూల్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంది అనుకుంటే ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గా అప్లై చేసేస్తాను. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఆల్రెడీ నా హెయిర్కి ఆయిల్ ఉంది కనుక నేను ఈ హెయిర్ డైలో ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నారు అనుకుంటే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ లేదనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా ప్రాబ్లం లేదు, 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నా స్కాల్ఫ్కి ఫుల్గా ఆయిల్ ఉంది అందుకు నేనేమీ అప్లై చేయట్లేదు. ఇక్కడ నేను స్కాల్ఫ్ నుండి హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేస్తున్నాను. సో ఇది హెయిర్ రూట్కి అనేది అప్లై చేయాలండి. ఫస్ట్ అయితే మనం స్కాల్ఫ్ మీద బాగా దుష్టి పెట్టి అప్లై చేయాలి. హెయిర్ లెంత్కి అనేది అప్లై చేయకపోయినా నో ప్రాబ్లం, హెయిర్ రూట్కి అనేది బాగా అప్లై చేయండి. రూట్ నుండి మనకి హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. సో అందుకు మనం హెయిర్ రూట్కి అనేది బాగా అప్లై చేయాలి. చిన్న చిన్న సెక్షన్స్ కింద తీసుకొని హెయిర్ మొత్తానికి బాగా పట్టించండి. ఇంకొక విషయం, ఇలా మేము ప్యాక్ లాగా అప్లై చేయలేం అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీరు కావాలనుకుంటే స్ప్రేలా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఈ న్యాచురల్ హెయిర్ డై యూస్ చేసిన తర్వాత మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారడంతో పాటుగా మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇది మొత్తం అప్లై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను 30 మినిట్స్ అనేది వదిలేసి ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత మన హెయిర్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు హెయిర్ వాష్కి మైల్డ్ షాంపూ ప్లేస్లో కుంకుడుకాయ షీకాకాయ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుంది, షైన్ అవుతుంది. మీరు ఇదే కంటిన్యూ చేస్తే 1 వీక్ ఒక్కసారి మీ హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. వైట్ హెయిర్ సమస్య అస్సలికి ఉండదండి. ఇది వచ్చేసి పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. సో ఇది టెంపరీ కాదు, ఇది ఏమీ హెయిర్ కలర్ కాదు ఒకసారి అప్లై చేసిన తర్వాత పోవడానికి. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి తప్పకుండా వారానికి ఒక్కసారి మీరు అప్లై చేస్తే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఈ హెయిర్ డైని మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 100% కూడా న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయలేదు. వారానికి ఒక్కసారి అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకసారి 2 సార్లు యూస్ చేసి రిజల్ట్ రాలేదు అనొద్దు. తప్పకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇదే. సో ఇంతకు మించిన సొల్యూషన్ కూడా ఉండదు. ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.